త్వరలో జరిగే రాజ్యసభ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్. ఎలాగైనా 3 సీట్లను తన ఖాతాలో వేసుకోవాలన్న వ్యూహాలు రచిస్తోంది. ఈ మేరకు 3 అభ్యర్థులను బరిలో దించాలని కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే ఎన్నికల నిబంధనలను వాడుకోవాలన్న ఎత్తుగడలో ఉంది. ఒక్కో రాజ్యసభ సీటును గెలవడానికి మొత్తం 30 మంది ఎమ్మెల్యేలు అవసరముండగా బీజేపీ ఎంఐఎంలో ఓటింగ్లో పాల్గొనకపోతే పరిస్థితి తమకు అనుకూలంగా ఉండే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో 3 సీట్లపై కన్నేసింది కాంగ్రెస్. సంఖ్యాబలంతో 2 రాజ్యసభ సీట్లను కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం ఉండగా మరొకటి బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంది. ఇక రాజ్యసభ ఎన్నికల్లో బరిలో దిగేందుకు అధిష్టానం నిర్ణయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు పార్టీ సీనియర్ నేతలు. ఈ మేరకు చిన్నారెడ్డి, జానారెడ్డి, రేణుకా చౌదరి, వి హనుమంతరావు, అద్దంకి దయాకర్, బలరాం నాయక్, వంశీచంద్ రెడ్డిలు బరిలో నిలిచేందుకు పోటీ పడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైఫర్ అందిస్తారు. సాదిక్ చెప్పండి, రాజ్యసభ ఎన్నికలకైతే ఇటు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అయితే ఒక వ్యూహాన్ని రచిస్తోంది, బరిలోకి ఎవరిని దింపాలని చూస్తోంది, అప్డేట్స్ ఏంటి సాదిక్? ఎస్ ప్రసన్న, ఖాళీ అయినటువంటి 3 రాజ్యసభ స్థానాలు కూడా పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ వశం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాలను మరింత పదులు పెడుతుంది. ఎందుకంటే ఈ యొక్క రాజ్యసభ సంబంధించిన ఎన్నికల నిబంధనలు తమకు కలిసి వస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఉదాహరణకు చూసినట్లయితే దీంట్లో ఏ పార్టీ కూడా విప్ జారీ చేసే అవకాశం దీనిలో లేదు. సో ఎవరైనా ఎవరికి ఓటు వేసే అధికారం కూడా సభ్యులకు ఉంటుంది. రాష్ట్రంలో 119 స్థానాలు ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. సో 119 ఎమ్మెల్యే స్థానాలకు గాను డివైడెడ్ బై 3, అంటే 3 స్థానాలు మనకు ఖాళీగా ఉన్నాయి కనుక ఒకటి ప్లెజ్ చేస్తారు. ఎందుకంటే 3 ఇస్తే అది సరిసమానంగా వస్తుంది కనుక అదనంగా మరో ఒకటి యాడ్ చేస్తారు. సో 119 డివైడెడ్ బై 3 ప్లస్ 4 ప్లస్ 1 మొత్తం 4గా భాగించి చేస్తారు. అప్పుడు బలాలు చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీకి 2 ఎంపీ స్థానాలు వస్తాయి, బీఆర్ఎస్ పార్టీకి 1 ఎంపీ స్థానం వస్తుంది. కానీ వాస్తవంగా కానీ బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళు కానీ లేకపోతే ఇతర సంబంధించినటువంటి పార్టీ వాళ్ళు కనుక కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే 3 స్థానాలు మాకే వస్తాయని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఉదాహరణకు మనకు దీంట్లో టెక్నికల్ ఆస్పెక్ట్ చూసినట్లయితే బీజేపీ పార్టీ కనుక ఈ రాజ్యసభ ఎన్నికలకు దూరంగా ఉన్నట్లయితే 119లో అది బీజేపీ సంబంధించిన సభ్యులు కనుక ఓటింగ్లో పాల్గొనకపోతే 111కు అది చేరిపోతుంది. అదేవిధంగా ఎంఐఎం కూడా ఈ యొక్క ఎన్నికలకు దూరంగా ఉన్నట్లయితే అప్పుడు 104 వరకు సంఖ్య సరిపోతుంది. అప్పుడు 1 అభ్యర్థి 26 మందికి మాత్రమే ఓటు వేసేటువంటి అవకాశం ఉంటుంది. 2వ ప్రియారిటీ ప్రకారంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని కూడా కాంగ్రెస్ పార్టీ అంచనాలు వేస్తుంది. అంతేకాకుండా విప్ జారీ లేకపోవడంతో ఇక బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి చాలామంది కూడా కాంగ్రెస్ పార్టీలో టచ్లో ఉన్నారు. ఈ గతంలో 5 నుంచి 6 మంది ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసిన నేపథ్యంలో వారందరూ కూడా తమకే ఓటు వేస్తారన్నటువంటి అంశం కూడా కాంగ్రెస్ పార్టీ తన అంచనాలు వేస్తుంది. సో ఈ రకంగా చూసినట్టయితే 3కు 3 రాజ్యసభ స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ వశం చేసుకునేందుకు పూర్తి స్థాయిలో వ్యూహాత్మకంగా ముందుకు పోతుంది. సో ఇందులో ప్రధానంగా చూసినట్టయితే రాజ్యసభ సీట్లు 3 ఉన్నాయి. ఇందులో అయితే ఇక పార్టీ విషయానికి వచ్చింటే కాంగ్రెస్ పార్టీ 1 ఏఐసీసీ సంబంధించినటువంటి వారికి ఇవ్వగా మరో 2 స్థానాలు రాష్ట్రంలో ఉన్నటువంటి సీనియర్ సభ్యులకి, సీనియర్ నేతలకు రాజ్యసభను ఇవ్వాలని కూడా పార్టీ భావిస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఉదాహరణకు ఏఐసీసీ సంబంధించిన వాళ్ళ కోటలు అయితే మిగతా సంబంధించిన వాళ్ళు ఉన్నారు. మనకు పవన్ కేరళ లాంటి వ్యక్తులు కానీ లేకపోతే కేంద్రంలో ఉన్నటువంటి ఏఐసీసీ పెద్దలకు 1 సీటు పోగా 2 సీట్లు కనుక ఉన్నట్లయితే దాంట్లో జానారెడ్డి, చిన్నారెడ్డి, బలరామ నాయకు, అద్దంకి దయాకరు, ఇట్లా వంశేందర్ రెడ్డి, సిడబ్ల్యూసీ మెంబర్గా ఉన్న వంశేందర్ రెడ్డి వీరిలో ఎవరికైనా 2కి సీట్ ఇచ్చే అవకాశంగా ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. సో రాజ్యసభ సంబంధించినటువంటి ఎన్నికల నిబంధనావళి వాళ్ళకు కలిసి వస్తుంది కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. విప్పు లేకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కనుక మాకు ఓటేస్తారు. అదేవిధంగా బీజేపీ వాళ్ళు ఓటుకు దూరంగా ఉంటే అది సంఖ్య తగ్గిపోతుంది. ఎంఐఎం కూడా దూరంగా ఉంటే మరింత తగ్గిపోతుంది. సెకండరీ ప్రియారిటీతో 3 రాజ్యసభ స్థానాలు కాంగ్రెస్ పార్టీ కోటలోకి వస్తాను కూడా కాంగ్రెస్ పార్టీ తన అంచనాలు వేస్తుంది. తన వ్యూహాత్మకంగా ముందుకు పోతుంది. ఈసారి రాజ్యసభ సంబంధించినటువంటి ఖాళీ అయిన 3 స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసేందుకు పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తుంది. ఈ అంశంపైన పార్టీ ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిపింది. టికెట్ ఎవరు ఇవ్వాలనిపైన కూడా చాలా మేధోమధన చర్చలు జరుపుతూ ఉంది. మనకు సీనియర్ ఉన్నటువంటి
కాంగ్రెస్ పార్టీలో జానారెడ్డి కానీ వంశేందర్ రెడ్డి, చిన్నారెడ్డి, అద్దంకి దయాకర్ అంటే మొన్న టిక్కెట్లు ఆశించి వాళ్ళు త్యాగం చేసినటువంటి వారికి టికెట్ ఇవ్వాలనే లక్ష్యంగా కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏదైనప్పటికీ రాజ్యసభ సంబంధించినటువంటి ఎన్నికలలో కాంగ్రెస్ 3కు 3 స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసేందుకైతే పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తుంది ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ సాదిక్.